కడప పట్టణం ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో డంపింగ్ యార్డును తొలగించాలంటూ సిపిఐ, సిపిఎం, టీడీపీ వామపక్షాలు ధర్నా నిర్వహించారు. డంపింగ్ యార్డును తొలగించమని, అక్కడ జరుగుతున్న పనులు వెంటనే ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ డంపింగ్ యార్డును తొలగించడంలో అధికారులు వైఫల్యం చెందారని నాయకులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. మీరేం చేస్తారు సార్? మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేము. ఆ బలవంతం మా మేర చేయండి. హైకోర్టు ఇంత స్పష్టంగా పనులు ఆఫ్ చేయమని తీర్పిస్తే మీ ఇష్టారాజ్యంగా పనిచేయడానికి ఇదేమైనా మీ ఎప్పటి జాగిరా? మీ సొంత ఆస్తి, మీ ఇళ్ళ కాడ పెట్టుకోండి, మీ సొంత స్థలాలు కాడ పెట్టుకోండి. చూద్దాం, మీ ఇళ్ళ చుట్టుపక్కల డంపింగ్ యార్డ్ పెట్టుకోండి. మేయర్ ఇంటి దగ్గరనో, కమిషనర్ ఇంటి దగ్గరనో, ఎమ్మెల్యే ఇంటి దగ్గరనో, మంత్రి ఇంటి దగ్గరనో ఎక్కడో ఒకసారి డంపింగ్ యార్డ్ పెట్టగలరా? నోరు లేని జనం, మధ్యతరగతి జనం, మేము ఓట్లు వేసి గెలిపించినారు. గెలిపించిన తర్వాత మా ఇష్టం, మా రాజ్యం, మా దందా, ఇది మేమే రాజులం అన్నటువంటి అహంకారం, అహంభావం కనబడుతున్న తప్ప ఇది చర్చించాలి, మాట్లాడాలి, పరిష్కరించాలన్న ప్రజాస్వామ్య పద్ధతి లేదు. తక్షణమే డంపింగ్ యార్డ్ తొలగించి తీరాలి, లేకపోతే రోజు అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్లు, మేధావులు, గృహాలలో ఉన్నటువంటి నివాస యోగ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవన్నీ తీసుకొని పోయి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఇక్కడ డంపింగ్ యార్డ్ కట్టడం సరైనది కాదు, ప్రజల ఆరోగ్యానికి హానికరం అని చెప్పి తీర్పు ఇచ్చినా కూడా ఇక్కడ కడప నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఆ తీర్పును అమలు చేయలేనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయారు. దీనిపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎందుకు వీళ్ళను ప్రాసిక్యూట్ చేయకూడదు, ఎందుకు వీరిపైన కేసులు పెట్టి జైల్లో పెట్టకూడదని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐగా, అదేవిధంగా అఖిలపక్ష పార్టీలుగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.